మస్తే న్యూస్ కు స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురంలో జిల్లా కోర్టు నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ వర్చువల్ ద్వారా శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రిన్సిపల్ జడ్జ్ గాంధం సునీత రిబ్బన్ కట్ చేసి ఈ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోర్టు నూతన భవనంలో సర్వమత ప్రార్థనలు చేశారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కోర్టు హాల్ ను న్యాయమూర్తులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జడ్జ్ గంధం సునీత మాట్లాడుతూ న్యాయవాదులు పిఠాపురం బార్ అసోసియేషన్ సహకారం మరవలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో 12వ అదనపు జిల్లా జడ్జి వాసంతి, సీనియర్ జడ్జి బాబు, జూనియర్ సివిల్ జడ్జిలు విజయ రామేశ్వరి, వెంకట, అపర్ణ, పిఠాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు మేరుగు రాజారావు, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. చెక్ చేయడానికి ప్రపోజల్స్ ని 6,50,00,000కి హానరబుల్ హైకోర్టు వారు యాక్సెప్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ 2017లో జీవో ఇష్యూ చేయడం జరిగింది. 2018లో వర్క్ కమెన్స్ చేసి అన్ని రకాలుగాను అన్ని స్టాండర్డ్స్లోనూ ఈ బిల్డింగ్ ఇంత బ్యూటిఫుల్గా రావడానికి అంతా కేర్ తీసుకుని ఇక్కడ బార్ అసోసియేషన్ వాళ్ళు కానివ్వండి, అలాగే కాంట్రాక్టర్స్, ఆర్ఎన్వీ పీపుల్, లోకల్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరూ కూడా మంచి కేర్ తీసుకుని ఇంత బ్యూటిఫుల్ బిల్డింగ్ వచ్చేలాగా చేశారు. ఈ బిల్డింగ్లో ప్రస్తుతం ఇప్పుడు 12 అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్ అండ్ సీనియర్ సివిల్ జడ్జెస్ కోర్ట్ రెండు హోల్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే లిటిగెంట్ పబ్లిక్ అందరికీ కూడా ఈ కొత్త న్యాయస్థానం ద్వారా మంచిగా న్యాయం జరగాలని చెప్పి, అలాగే మన న్యాయ వ్యవస్థ ప్రతిభ పరిడబిల్లాలని చెప్పి వాళ్ళు హానరబుల్ హైకోర్టు వారు కానీ సుప్రీంకోర్టు వారు కానీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఎలాంటి డిఫికల్టీస్ లేకుండా కోర్టు ఇన్స్టాల్ చేసే ముందే ఇక్కడ ఎయిర్ కండిషన్స్, ఫర్నిచర్ అండ్ సోలార్ సిస్టమ్స్ కూడా బిగించడం జరిగింది. కోర్టుకు వచ్చే లిటిగెంట్స్ అండ్ అడ్వకేట్స్ కూడా ఎలాంటి డిస్కంఫర్ట్ ఫీల్ కాకుండా ఫుల్ ఫ్లెజ్డ్గా టోటల్ డే వర్క్ చేసుకుని మంచి మంచి జడ్జ్మెంట్స్ రావాలని చెప్పి హానరబుల్ హైకోర్టు, సుప్రీంకోర్టు వారి కోరిక. అలాగే ఇక్కడ ఈ బ్యూటిఫుల్ బిల్డింగ్ రావడానికి కృషి చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభా, న్యాయాధిపతి అయిన దేవుడు అని వాక్యం రాయబడ్డది కనుక ఇక్కడ అనేక మంది న్యాయం ప్రేమించి పెట్టుకు చేరిన మనకు ఈ యొక్క జ్యుడిషియల్ అందరి కొరకు, వారి కుటుంబాల కొరకు, వారికి సదాకాలంతో మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.